గాయస్ నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఎడిట్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా పిక్సార్ట్ యాప్ యూస్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి. అలాగే మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు పిక్సార్ట్ యాప్ను ఓపెన్ చేయండి. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన ఫొటోస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని పక్కన ఆల్ ఫొటోస్ అని ఉంది కదా ఫ్రెండ్స్ బ్లూ కలర్లో, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ఇదైతే మీ గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏ ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ ఆ పిక్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను ఒక పిక్ని యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, కింద ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, ఇలా లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేయండి. కట్అవుట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ అవుట్లైన్ మీద ట్యాప్ ఇవ్వండి. ఈ అవుట్లైన్ అంతా ఇలా డ్రా చేయండి, ఇలా కరెక్ట్గా డ్రా చేయండి. అవుట్లైన్ అయితే మొత్తం క్లియర్గా డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎరో మార్క్ కనిపిస్తుంది కదా రైట్ ఎరో, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఐ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ ఏదైతే కట్ అయిందో అదంతా మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బ్రష్ మీద ట్యాప్ ఇవ్వండి, ఇదంతా మీరు మళ్ళీ కట్ చేసుకోండి. ఇది అరెస్ట్ చేసేయండి. ఇక్కడది ఎక్స్ట్రా వచ్చేసింది చూడండి, సైజ్ తగ్గించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పైన చూడండి, ఇంకా మనకు బాగా కట్ అవ్వాలి. ఇక్కడ ఎరేజ్ మీద తేపించి మళ్ళీ ఇదంతా కట్ చేయండి ట్రిమ్ బాగానే. ఇక్కడ హెయిర్ ఒకటి తప్ప మనకి ఇంకేం కనిపించకూడదు. అలా చిన్న చిన్న మిస్టేక్స్ ఇదే చేస్తుంటుంది. ఆ ఉల్లి మీద తేపించినా కూడా మీరు అవన్నీ ఒకసారి చూసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అయితే అదే కట్ చేస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ఇదైతే సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కింద ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, అలా ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ డ్రా అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇవ్వండి. మళ్ళీ డ్రా మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ కింద లేయర్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ కార్నర్లో, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ పైన యాడ్ ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ఫోటో లేయర్ మీద ట్యాప్ ఇవ్వండి. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ ఇక్కడ యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తున్నాను, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ లేయరు, దాన్ని పట్టుకుని ఇలా కిందకి తీసుకురండి డౌన్కి. ఓకే, టిక్ మార్క్ ఇచ్చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, అదైతే కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ దానికి సెట్ అయిపోయింది. ఈ విధంగా మీరు పిక్సార్ట్లో మీ పిక్కి అయితే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు అయితే సేవ్ చేసేద్దాం. ఇక్కడ పైన రైట్ ఎరో ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ సేవ్ మీద ట్యాప్ ఇవ్వండి. మళ్ళీ సేవ్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇమేజ్ అయితే మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.